హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ అకాడమీలో మనకి టాప్ ఎడ్యుకేటెడ్స్ టాప్ బ్యాచెస్ పేరుతో మనకు పదిహేడవ తారీఖు నుంచి అయితే బ్యాచెస్ స్టార్ట్ కావడం జరుగుతున్నాయి ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఓకేనా సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్గా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు సో థర్టీ ప్లస్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు థర్టీ బ్లాస్ బ్యాచెస్ ఎవ్రీ వీక్ అయితే ఉంటాయి సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్ పూర్తి సిలబస్ని మీకు చెప్పడం అయితే జరుగుతుంది యాక్సిలరీ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లాక్ ట్వంటీ ట్వంటీ వన్ సెవెంటీన్త్ మార్చ్ స్టార్ట్ అవుతుంది రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ సెవెంటీన్త్ మార్చ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐపీఓ ట్వంటీ ట్వంటీ వన్ నెక్స్ట్ టార్గెట్ పివో ట్వంటీ ట్వంటీ వన్ కూడా మనకు సెవెంటీన్త్ మార్చే స్టార్ట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ ఫౌండేషన్ బ్యాచెస్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ టార్గెట్ ఎస్బీఐ పిఓ కూడా మనకి సెవెంటీన్త్ మార్చిన స్టార్ట్ అవుతుంది ఓకేనా సో అనకాడమిక్ కంబాడ్ పేరుతో కండక్ట్ చేసేటువంటి ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్లో కూడా అందరు పార్టిసిపేట్ చేయండి వాటిని అన్లాక్ చేయాలంటే ఫ్రీ యొక్క టెస్ట్ని సో మనకి ఎవ్రీ సండే ఉంటుంది ఫ్రెండ్స్ ఏఎం సో ఆర్కే టీటెన్ కోర్టుతో మీరు అయితే దీన్ని అన్లాక్ చేయవచ్చు సో మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే చాలా మంచి అవకాశం చాలా కాస్ట్ అయితే తక్కువగా ఉంది టాప్ మోస్ట్ ఎడ్యు ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఆర్కే టీ టెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫుల్ సిలబస్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు మరి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే చర్చించుకుందాము సో ఇందులో మనము ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ నిన్నటికి సంబంధించిన సో అడిషనల్ బిట్స్ అంతేకాకుండా స్టాటిక్ జీకే బిట్స్ ఉంటాయి మరియు పది జనరల్ స్టడీస్ బిట్స్ అన్నీ కూడా చాలా వివరంగా మీకైతే ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి ఈ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా గమనించాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి ఆన్లైన్ ఎగ్జామ్లో ఓకే వన్ అవర్ ఉంటుంది నైన్ టు టెన్ మధ్యలో ఎప్పుడు ఫ్రెండ్స్ నైన్ ఓ క్లాక్ టు టెన్ మధ్యలో అనకాడమీలో ఉంటుంది దానికి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అంతేకాకుండా సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారంతా కూడా సో అనకాడమీలో రాయాలనుకునే వారి కోసము ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను సో వాట్సాప్ గ్రూపు అందులో కంపల్సరిగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓన్లీ ఎవరైతే నైన్ టు టెన్ మధ్యలో కరెంట్ అఫేర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకున్న వారు మాత్రమే వేరే వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఓకేనా గమనించాలి అందరూ కూడా సో అందులో ఎవరికైనా మేబీ అంటే మాకు ఇట్లా లింక్ ఓపెన్ అవ్వడం లేదు కొంచెం ప్రాబ్లం ఉంది యాప్ వల్ల అనే వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి సో నేను చెప్పడం అయితే జరుగుతుంది అక్కడ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ లేచేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక సో ఫ్రెండ్ అంతే అంతేకాకుండా మన యొక్క ఆర్కే పబ్లికేషన్ మ్యాగజైన్ అయితే కొనండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే పీడిఎఫ్ రూపంలో ఉంటుంది ఒక నెలకి ఇరవై ఐదు రూపాయలు సో ఎన్ని నెలలు కొనాలనుకున్నా కూడా మీరు అవైలబుల్గా ఉన్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈచ్ మంత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేసి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ని నా మొబైల్ నంబర్ నా మొబైల్ వాట్సాప్కి పంపిస్తే మీకు పీడిఎఫ్ పంపిస్తాను దాని లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ యొక్క నంబర్ లింక్ ఓకే నంబర్ అయితే ఉంటుంది ఓకే లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశము మరియు ఏ దేశానికి మధ్య క్రీడలు మరియు యువత వ్యవహారాలపై అవగాహన ఒప్పందం అయితే ఇటీవల కుదిరింది మరి ఏ దేశంతో కుదిరింది యొక్క ఒప్పందం అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్దీవులతో ఎందుకోసం మరి పూర్తి వివరాలు చూద్దాం భారతదేశము మరియు మాల్దీవుల మధ్య క్రీడలు మరియు యువత వ్యవహారాలలో సహకారముపై అవగాహన ఒప్పందము రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదహారున ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గము ఆమోదము తెలిపింది మరెందుకు నేపథ్యం చూద్దాం క్రీడలు మరియు యువత వ్యవహారాలలో సహకారంపై అవగాహన ఒప్పందము నవంబర్ రెండు వేల ఇరవైలో సంతకం చేయబడింది ఇది యువత వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు మాల్దీవుల యువజన క్రీడలు మరియు సమాజ సాధికారత మంత్రిత్వ శాఖల మధ్య సో ఒక సంయోధ్య కుదిరింది రెండు దేశాలు సో ఒక ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది ఓకేనా ఎంఓయూ అంట మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మరి స్టాటిక్ జీకే అబౌట్ మాల్దీవులు చూద్దాము సో మనకు వన్ ఆఫ్ ది సో ఫ్రెండ్ కంట్రీగా చెప్పుకోవచ్చు మిత్ర దేశంగా చెప్పుకోవచ్చు వివరాలు చూద్దాం ఏర్పాటు మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎప్పుడు స్వతంత్రం వచ్చిందంటే ఇరవై ఆరు జూలై పంతొమ్మిది వందల అరవై ఐదులో రాజధాని మాలే అధికారిక భాష దివేహి అధికారిక కరెన్సీ మాల్దీవియన్ రూపియా ప్రెసిడెంట్ ఎవరు మరి ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ సో పార్లమెంట్ పేరేంటి పీపుల్స్ మజ్లీస్ అనేటువంటిది సో ఇక్కడ మాల్దీవుల యొక్క పార్లమెంట్గా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఓకే క్వశ్చన్ నెంబర్ టూ దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు ప్రతిపాదనను క్లియర్ చేస్తూ ఎన్ని కోట్ల రూపాయలతో దీన్నైతే ఏర్పాటు చేయబోతున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా ఏంటది డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అంటే దేశం మొత్తంలో మౌలిక సదుపాయాల కల్పన కోసము ఓకేనా సో మరి ఎన్ని కోట్లు కేటాయించారు దీనికి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై వేల కోట్ల రూపాయల అక్షరాల ఓకేనా వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గము ఇరవై వేల కోట్ల రూపాయల మూలధన ఇనిషియేషన్తో డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు ప్రతిపాదనను క్లియర్ చేసినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదహారున ప్రకటించడం జరిగింది అయితే దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పెంచే ప్రయత్నంలో ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లుగా తెలుస్తుంది మౌలిక సదుపాయాలు అంటే ఏంటి రోడ్లు కావచ్చు ఓకేనా పేదలకు ఇళ్ళ నిర్మాణం కావచ్చు సో విద్యుత్ సరఫరా కావచ్చు ఇవన్నీ కూడా సో మంచి నీటి సరఫరా కావచ్చు వ్యవసాయ అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల క్రిందకే వస్తాయి ఓకే నేపథ్యము ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ప్రసంగంలో ఈ చట్టం కోసము ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేశారు మరి ప్రకటన తర్వాత నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ క్రింద సుమారు ఏడు వేల ప్రాజెక్టులను గుర్తించారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు కాలానికి నూట పదకొండు లక్షల కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల కేంద్ర ప్రభుత్వము లోక్సభలో ప్రవేశపెట్టిన మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఒకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఓకేనా మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు ఇక్కడ ఎయిడ్స్ అంటే వ్యాధి అనుకోకండిఫరెన్స్ ఎయిడ్స్ అంటే సో ఉపకరణాలు అని అర్థము ఓకే ఉపకరణాలు అంటే ఎలా చెప్పాలంటే ఎయిడ్స్ టు ట్రేడ్ అంటాం కదా ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే సరుకు రవాణాకు ఉపయోగపడేవి అని అర్థము ఇక్కడ మెరైన్ అంటే షిప్పింగ్కి సంబంధించినటువంటి అంశాలు అని అర్థము సో షిప్పింగ్ సంబంధించిన అంశాలు టూ నావిగేట్ అనేటువంటి బిల్లును రెండు వేల ఇరవై ఒకటిలో ఆమోదించడం అయితే జరిగింది లోక్సభ మరి యొక్క దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి వివరాలు ఆన్సర్ ఆప్షన్స్ ఈ ప్రాచీన వలస రాజ్యాల చట్టాలను రద్దు చేయడం అంటే ఇప్పటి కూడా భారతదేశంలో వలస రాజ్యాలు ప్రాచీన భారతదేశాన్ని పాలించినటువంటి వలస రాజ్య చట్టాలనే ఫాలో అవుతున్నాము దేనికోసము సో మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ పైన ఓకేనా సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఒకటిను మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన లోక్సభలో ప్రవేశపెట్టారు మరి ఈ బిల్లు ఓడరేవు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రి మన్సుఖ్ మాండవీయ తరలించడం అయితే జరిగింది లేదా ప్రవేశపెట్టారు ముఖ్యాంశాలు ప్రాచీన వలస రాజ్యాల చట్టాలను రద్దు చేసి వాటిని సముద్ర పరిశ్రమలో ఆధునిక మరియు సమకాలీన అవసరాలతో భర్తీ చేయడము ఓకేనా సో భర్తీ చేయడం ద్వారా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అను అవలంబించిన క్రియాశీల విధానంలో ఈ చొరవ ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే పాతగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ ఇండియా చట్టాలు వాటన్నిటిని కూడా రద్దు చేసి ప్రస్తుత సమాజానికి ప్రస్తుత దేశ అవసరాలకు తగ్గట్టుగా అయితే సో కొత్త చట్టాలను అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు నెక్స్ట్ వన్ నూతన క్లౌడ్ ఆధారిత ఫైవ్ జీ రేడియో రెజల్యూషన్ అభివృద్ధి చేయడానికి మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫిన్నిష్ టెలికాం పరికరాల సంస్థ పేరేంటి సో ఫిన్నిష్ అంటేనే అర్థం చేసుకోవాలి సో మరి ఫినిష్ అంటే ఫిన్లాండ్కి సంబంధించింది అని అర్థము ఓకే మరి ఫినిష్ టెలికామ్ పరికరాల తయారీ సంస్థ ఏంటి ఫ్రెండ్స్ అది నోకియా సో నోకియా అంటే మనకి ఎప్పుడు కూడా గుర్తొచ్చేది ఫోన్లు మాత్రమే ఫ్రెండ్స్ కానీ చాలా రకాలైనటువంటి పరికరాలను కూడా ఇది రూపొందిస్తుంది ఎలక్ట్రానిక్స్ ఓకే వివరాలు చూద్దాం కొత్త క్లౌడ్ ఆధారిత ఫైవ్ జీ రేడియో రిజల్యూషన్ లేదా సొల్యూషన్స్ అభివృద్ధి చేయడానికి మైక్రోసాఫ్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మరియు గూగుల్ అయితే కుదుర్చుకున్నట్లుగా ఫినిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా మార్చి పదహారున ప్రకటించింది ఈ పరిష్కారము దాని రేడియో యాక్సెస్ నెట్వర్క్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడుతుంది ఈ భాగస్వామ్యము మూడు వేరు వేరు ప్రకటనలలో కొత్త వ్యాపార కేసులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం అయితే జరిగింది మరి యొక్క రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఆర్ఏఎన్ అంటే ఏంటో చూద్దాము ఆర్ఏఎన్ అనేది మొబైల్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో భాగంగా చెప్పుకోవచ్చు మరి ఈ వ్యవస్థ రేడియో యాక్సెస్ టెక్నాలజీని అమలు చేస్తుంది కంప్యూటర్ మొబైల్ ఫోన్ లేదా రిమోట్గా నియంత్రించబడే యంత్రం వంటి పరికరం మధ్య ఆర్ఏఎన్ అనేది అనుసంధానంగా పనిచేస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కదా నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విలువ ఆధారంగా ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ డాలర్ డాలర్ పరంగా ఎంత శాతంగా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఓకేనా సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఓకే మార్కెట్ విలువ ఎంతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బే ఆప్షన్ ఏ ఎనభై ఎనిమిది శాతము ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా వివరాలు చూద్దాం సో వివరాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విలువ ద్వారా ప్రపంచంలోని టాప్ టెన్ దేశాలలో భారతీయ స్టాక్స్ అత్యధిక లాభాలను ఆర్జించాయి ఇది కోవిడ్ ప్రేరిత ఆర్థిక అనిశ్చితుల ద్వారా ప్రభావితమైతే ఎట్టి పరిస్థితులలో కాలేదు అని చెప్పేసి మనకు తెలియజేశారు అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ డాలర్ పరంగా ఎనభై ఎనిమిది శాతము ఎనభై ఎనిమిది శాతానికి చేరుకుందని బ్లూంబెర్గ్ నుంచి వచ్చిన డేటా హైలైట్ చేస్తుంది ఇది రెండు వేల పదకొండు ఆర్థిక సంవత్సరం నుండి మొత్తము మార్కెట్ క్యాపిటలైజేషన్లో పదునైన పెరుగుదలగా నమోదైంది మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టుబడిదారుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన తర్వాత భారతదేశం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ముప్పై ఒక్క శాతానికి పెరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకే మరి స్టాటిక్ జీకే అబౌట్ సెబీ చూద్దాము ఓకే జీకే అబౌట్ సెబీ అంటే మార్కెట్ యొక్క లావాదేవీలు అన్నీ కూడా చూసేది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓకేనా సో ఇదేంటి అంటే ఒక అనుసంధానకర్తగా ఉంటుంది ఓకేనా అన్ని కంపెనీలకు కూడా ఒక కంపెనీ రిజిస్టర్ అవ్వాలంటే కూడా సో సెబీని సెబీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క కంపెనీ లిస్ట్ అవ్వాలన్నా కూడా అంటే ఏమంటామంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు ఐపిఓ అంట ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఏదైనా ఒక కంపెనీ ఏర్పడాలంటే షేర్స్ని ఇష్యూ చేస్తుంది కదా సో ఆ షేర్స్ని ఇష్యూ చేయడానికి కూడా సెబీ దగ్గరే అనుమతి తీసుకోవాలి సో చాలా చాలా ప్రాముఖ్యమైనది దీని గురించి చూద్దాం ఏర్పాటు పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రధాన కార్యాలయము ముంబై మహారాష్ట్ర రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చైర్మన్ అజయ్ త్యాగి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ప్రముఖ భారతీయ టెక్ కంపెనీలు విప్రో టెక్ మహీంద్రా వంటి సంస్థలు ఏ దేశ కంపెనీలతో కలిసి ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఏ దేశంతో భారతదేశము ఒప్పందము కుదుర్చుకున్నాయి మరి ఏ దేశంతో ఆన్సర్ ఆప్షన్ బి ఫిన్లాండ్ దేశంతో వివరాలు చూద్దాం భారతదేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు అయినటువంటి విప్రో మరియు టెక్ మహీంద్రా వంటివి ఫిన్లాండ్ కంపెనీతో కలిసి ఫైవ్ జీ మరియు సిక్స్ జీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి భారతదేశం మరియు ఇతర మార్కెట్లలో ఉపయోగించుకునేలా ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు ముఖ్యాంశాలు చూద్దాం ఫైవ్ జీ అప్లికేషన్ను విస్తరించడానికి నోకియా అనే టెక్ కంపెనీ ఇప్పటికే భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడం ప్రారంభించింది భారత ప్రధానమంత్రి మరియు ఫిన్లాండ్ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదహారున వర్చువల్ సమ్మిట్ నిర్వహించిన తర్వాత ఈ విషయం అయితే అధికారికంగా ప్రకటించారు ఓకేనా మరి స్టార్టింగ్ జీకే అబౌట్ ఫిన్లాండ్ చూద్దాము ఇది ఒక యూరోప్ కంట్రీగా చెప్పుకోవచ్చు ఏర్పాటు ఇరవై తొమ్మిది మార్చ్ పద్దెనిమిది వందల తొమ్మిదిలోనే దీనికి స్వతంత్రం వచ్చింది రాజధాని హెల్ సింకీ చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగారు అధికారిక భాష ఫినిష్ మరియు స్వీడిష్ రెండు కూడా ఫినిష్ మరియు స్వీడిష్ అధికారిక కరెన్సీ యూరోగా చెప్పుకోవచ్చు ప్రెసిడెంట్ ని నినిస్టో నినిస్టో అనేటువంటి వ్యక్తి విరైటీగా ఉంది కదా పేరు నెక్స్ట్ ప్రధాని సాన్ మ్యారిన్ ఓకే సాన్ ఆ మ్యారిన్ పార్లమెంటు చూడండి ఫ్రెండ్స్ వెరైటీగా ఉంటుంది పేరు ఏంటి ఎడుస్ ఎడుస్కున్నా అట పేరు భలే ఉంది కదా పార్లమెంట్ పేరు ఏడుస్కున్నా లేదు నెక్స్ట్ వన్ కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండియా ఏ దేశ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ మధ్య జాయింట్ వెంచర్ అయిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్ సిస్టమ్ మీడియం రేంజ్ టు ఏంటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కిట్లను విడుదల చేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండియా అనేటువంటి కంపెనీ ఏ దేశం యొక్క రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ మధ్య అంటే ఈ రెండు కంపెనీల మధ్య ఒక జాయింట్ వెంచర్ అయితే ఏర్పాటు కావడం జరిగింది సో ఆ జాయింట్ వెంచర్ పేరు ఏంటి అంటే కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కేఆర్ఎఎస్ అని చెప్పేసి అయితే దీన్ని పేరు పెట్టడం జరిగింది రెండు కలిపి మరి ఇవి ఏం తయారు చేస్తాయి మీడియం రేంజ్ అంటే మధ్య తరహా రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి నుండి ఆకాశానికి ప్రయోగించేటువంటి మిసైల్ కిట్లను అయితే విడుదల చేసింది మరి ఏ దేశం అది ఆన్సర్ ఆప్షన్ సి ఇజ్రాయెల్ ఓకే వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండియా మరియు రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయెల్ మధ్య జాయింట్ వెంచర్ అయినటువంటి కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కిట్లను విడుదల చేసింది ఈ క్షిపణి భారత సైన్యము మరియు భారత వైమానిక దళం కోసమైతే విడుదల చేయడాన్ని చూడవచ్చు ముఖ్యాంశాలు చూద్దాం ఎన్ఆర్ఎస్ఏఎం క్షిపణి విడుదల సమీప భవిష్యత్తులో వెయ్యి కేఆర్ఎస్ఏఎం క్షిపణి వస్తు సామాగ్రిని భారతదేశానికి అందిచేయడానికి కేఆర్ఏఎస్ నిబద్ధతనైతే సూచిస్తుంది ఓకేనా స్టాంటిక్ జికే అబౌట్ ఇజ్రాయెల్ చూద్దాము ఏర్పాటు పద్నాలుగు మే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సో భారతదేశానికి ఇదొక మిత్ర దేశంగా చెప్పుకోవచ్చు చాలా విధేయతగా ఉంటుంది ఫ్రెండ్స్ భారతదేశానికి ఇజ్రాయెల్ సో మన రాజధాని జెరూసలేం ప్రధాన భాష హీబ్రూ అధికార కరెన్సీ న్యూ షకిల్ ప్రెసిడెంట్ సో రెవెన్ రెవ్లెన్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్లమెంట్ నెసెట్ అనేటువంటిది పార్లమెంట్ పేరు ఇది వల్ల పార్లమెంట్ పేర్లు కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందుకే దీన్ని కూడా కవర్ చేస్తున్నాను గమనించాలి అందరూ కూడా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ప్రపంచ గాలి నాణ్యత నివేదిక ఐక్యూ ఏర్ ఏంటది ఐక్యూ ఏర్ అనేటువంటి సంస్థ నివేదిక ప్రకారము ప్రపంచ గాలి నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఏ రాజధాని నగరము మొదటి స్థానంలో ఉంది కాలుష్య నివేదికలో సరైన సమాధానం ఆప్షన్సీ ఢిల్లీ ఓకేనా భారతదేశ రాజధాని ఢిల్లీ కాలుష్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది వివరాలు చూద్దాం మరి పిఎం టూ పాయింట్ ఫైవ్ అని పిలువబడే ఊపిరితిత్తులు దెబ్బతీసే గాలిలో కణాల ఏకాగ్రత అంటే ఏకాగ్రత అంటే ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ అంటాం కదా సో కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి సో కణాల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉండడమే ఓకేనా ఏకాగ్రత అంటే డెన్సిటీ కారణంగా గాలి నాణ్యత స్థాయిలను కొల్చే స్విస్ సమూహము ఐక్యూఎర్ దానిని రెండు వేల ఇరవై ప్రపంచ గాలి నాణ్యత నివేదికను సమర్పించింది మరి భారతదేశం యొక్క రాజధాని నగరము న్యూఢిల్లీ రెండు వేల ఇరవై సంవత్సరంలో వరుసగా మూడవ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అత్యధిక కలుషితమైన రాజధానిగా నిలిచింది ఫ్రెండ్స్ ఓకేనా హయెస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది సో అంతేకాకుండా యునెస్కో ఉంది కదా ఫ్రెండ్స్ యునెస్కో అందరికీ తెలుసు కదా సో ఢిల్లీని ఏ పేరు పెట్టింది తెలుసా ఢిల్లీకి మురికివాడల నగరము అనేటువంటి పేరు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ము మురికి సిటీ ఆఫ్ స్లమ్స్ ఓకే ఆ విధంగా పేరు పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం ముఖ్య అంశాలు ప్రపంచంలోని యాభై అత్యంత కలుషిత నగరాల్లో ముప్పై ఐదు కలుషితమైన నగరాల్లో భారతదేశం ఉందని నివేదిక పేర్కొంది నూట ఆరు దేశాలలో డేటాను సేకరించి ఐక్యూ ఎయిర్ స్టడీ ఈ నివేదికను తయారు చేసింది నివేదిక యొక్క ఫలితాలు వార్షిక సగటు కణ పదార్థము పిఎం టూ పాయింట్ ఫైవ్ మరియు టూ పాయింట్ ఫైవ్ మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగినటువంటి గాలిలో కణాలపై ఆధారపడి ఉన్నాయి మరి పిఎం టూ పాయింట్ ఫైవ్కు ఎక్కువ కాలము బహిర్గతము కావడం వలన క్యాన్సర్ మరియు గుండె సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవించే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియచేశారు సో ఫ్రెండ్స్ మరి స్ట్రాటిజీకే అబౌ ఢిల్లీ చూద్దాము భారతదేశ రాజధాని ఏర్పాటు పంతొమ్మిది వందల పదకొండులోనే సో బ్రిటీష్ వారి హయాంలో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి హయాంలో ఫ్రెండ్స్ బ్రిటిష్ వారి హయాంలో లార్డ్ హార్డీస్ టూ అనేటువంటి గవర్నర్ జనరల్ హయాంలో మరి కేంద్ర పాలిత ప్రాంతము పంతొమ్మిది వందల యాభై ఆరు రాజధానిగా ఎప్పుడు మార్చారు అంటే ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై రెండు మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఢిల్లీలో పదకొండు జిల్లాలు కలవు మరి ఢిల్లీ రాజధాని ఏంటి ఢిల్లీ భారతదేశానికి రాజధాని అయినప్పటికీ కూడా ఢిల్లీకి కూడా మరో రాజధాని ఉంది అదే న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ స్థానాలు డెబ్బై ఉన్నాయి లోక్సభ ఏడు రాజ్యసభ మూడు స్థానాలు కలవు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల మరణించిన ప్రముఖ ఇంజనీర్ లవ్ ఓటెన్స్ లవ్ ఓటెన్స్ ఏ ముఖ్యమైన ఆవిష్కర్త క్రింది వాటిలో ఏ ముఖ్యమైన ఆవిష్కర్తగా మనము చెప్పుకుంటాము ఆన్సర్ ఆప్షన్స్ ఈ టేప్ రికార్డ్ క్యాసెట్ ఉంది కదా ఫ్రెండ్స్ సో మనకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏంటి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టేప్ రికార్డర్లు ఉండేవి అందులో మనం క్యాసెట్ వేసి పాటలు వినేవారి కదా అందులో ఉండేటువంటి రీల్ ఉంది కదా బ్లాక్ కలర్లో ఉంటుంది మ్యాగ్నెటిక్ రీల్ సో ఫెర్రస్ ఆక్సైడ్ చేత పూయబడి ఉంటుంది దాన్ని తయారు చేసిన ఆవిష్కర్త ఈఎనె ఫ్రెండ్స్ ఓకేనా టేబిల్ కార్డ్ క్యాసెట్ రీల్ను రీల్ని రూపొందించడం జరిగింది వివరాలు చూద్దాం సో ఆడియో క్యాసెట్ టేపుల డచ్ ఆవిష్కర్త లవ్ ఓటెన్స్ కన్ను మూసారు సో డచ్ ఇంజనీర్ క్యాసెట్ యొక్క టేప్ను కనిపెట్టి క్యాసెట్ టేప్ను కనిపెట్టి మొదటి సీడీ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన ఘనత ఈఎనెకే దక్కింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఓటెన్స్ బెర్లిన్ రేడియో షో ఎలక్ట్రానిక్ ఫేర్లో మొదటి క్యాసెట్ టేప్ను అయితే సమర్పించారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన అతని సృష్టికి పేటెంట్ ఇవ్వడానికి సోనీ మరియు ఫిలిప్స్ మధ్య సంతకం చేసిన సరసమైన ఒప్పందం తర్వాత సిటీ అభివృద్ధి ప్రాజెక్టులో కూడా ఒకటెన్స్ పని చేయడం అయితే జరిగింది సో ఈయన ఫ్రెండ్స్ సో క్యాసెట్ కూడా అదే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశాన్ని ప్రకటిస్తూనే ఉంది ఫ్రెండ్స్ అయితే మరి ఈ సంవత్సరంలో పర్టికులర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఏ దేశాన్ని ప్రకటించింది సింపుల్ ఆన్సర్ ఆప్షన్ డి ఎల్ సాల్వడార్ అనేటువంటి దేశాన్ని అయితే మలేరియా రహిత దేశంగా ప్రకటించింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహితంగా ధృవీకరింపబడిన మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్ మొదటి దేశంగా చెప్పుకోవచ్చు ఓకేనా మధ్య మధ్య అమెరికాలోనే మొట్టమొదటి దేశం మాట ఫ్రెండ్స్ ఎల్ సాల్వడార్ సో మునుపటి మూడు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తి అనేది చెందలేదని ఒక దేశం సహేతుకమైన సందేహానికి మించి రుజువు చేసినప్పుడు మలేరియా నిర్మూలనకు ధృవీకరణ పత్రము డబ్ల్యూహెచ్ఓ మంజూరు చేస్తుంది అంటే ఆ దేశం ఏం చేయాలి ఎగ్జాక్ట్ రిపోర్ట్ అనేది డబ్ల్యూహెచ్ఓకి అందజేయాలి ఓకేనా అప్పుడు మాత్రమే సో మలేరియా రహిత దేశం ఇది అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ మంజూరు చేస్తుంది మరి ఎల్ సాల్వెడార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మలేరియా వ్యాప్తి చెందలేదు మరియు రెండు వేల పదిహేడు నుంచి దేశీయ కేసులు ఏవి నివేదించలేదు పంతొమ్మిది వందల తొంభైలో దేశంలో సంవత్సరానికి తొమ్మిది వేల కేసులు ఉండేవి ఫ్రెండ్స్ మరి ఇది రెండు వేల పది నాటికి ఇరవై ఆరుకు తగ్గింది జస్ట్ ట్వంటీ సిక్స్ మరి మలేరియా నివారణకు ఎల్ సాల్విడార్ యొక్క నిరంతర దేశీయ నిధులను డబ్ల్యూహెచ్ఓ జమ చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది మరి స్టార్టింగ్ జీకే అబౌట్ డబ్ల్యూహెచ్ఓ చూద్దాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ప్రధాన కార్యాలయము జెనీవా స్విట్జర్లాండ్ ఓకే మరి సభ్యదేశాలన్నీ ఇందులో సభ్య దేశాలంటే ఐక్యరాజ్య సమితులు ఏవైతే సభ్యదేశాలు ఉన్నాయో అన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓలో సభ్యదేశాలుగా ఉంటాయి ఓకేనా మరి డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ యాథనోమ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతము డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నెక్స్ట్ వన్ చూద్దాం సహకార పరిశోధన మరియు శిక్షణపై దృష్టి సారించడానికి శాంసంగ్ ఇనోవేషన్ ల్యాబ్ను ఏ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నారు దేశంలో సహకార పరిశోధన మరియు శిక్షణపై దృష్టి సారించడానికి శాంసంగ్ ఇనోవేషన్ ల్యాబ్ను ఏ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నారు సో లేటెస్ట్ అప్డేట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నారు పూర్తి వివరాలు చూద్దాం సహకార పరిశోధన మరియు శిక్షణపై దృష్టి సారించడానికి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో శాంసంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్నైతే ప్రారంభించినట్లుగా శాంసంగ్ ఇండియా ప్రకటించింది ఇది యొక్క ఇది తన యొక్క యాష్టాగ్ సో పవరింగ్ డిజిటల్ ఇండియా విజన్లో భాగంగా శాంసంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్లో ఈ యొక్క చొరవలో ఇన్నోవేషన్ ల్యాబ్నైతే ఏర్పాటు చేసింది మరి అదనంగా శాంసంగ్ ఇప్పుడు శాంసంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ చొరవలో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది సాంకేతిక ప్రయోగశాలలను అయితే కలిగి ఉంది దీనిని గతంలో శాంసంగ్ డిజిటల్ అకాడమీ అనేటువంటి పేరుతో పిలిచేవారు ఓకేనా ప్రీవియస్గా నెక్స్ట్ వన్ చూద్దాం టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ ఎవరు ట్వంటీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేల పరుగులు సాధించినటువంటి మొట్టమొదటి క్రికెటర్ ఆన్సర్ ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ భారత క్యాప్టెన్ విరాట్ చూద్దాం భారత క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో జరిగిన రెండు ట్వంటీ ట్వంటీలో చివరి షాట్లో ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో మూడు వేల మార్కును దాటాడు మరి నలభై తొమ్మిది బంతుల్లో వచ్చిన కోహ్లీ డెబ్బై మూడు పరుగులు చేసి ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను సమన్ చేయడానికి భారతదేశానికి ప్రయత్నం అయితే చేశారు అయినా కూడా సో మన టీం అయితే ఓడిపోవడం జరిగింది ఇంగ్లాండ్ చేతిలో మరి అంతర్జాతీయ క్రికెట్లో క్యాప్టెన్గా పన్నెండు వేల పరుగులు చేసిన రెండో క్యా మూడో క్యాప్టెన్గా అయితే నిలవడము జరిగింది అంతర్జాతీయ క్రికెట్లో అంటే వన్డే ఇంటర్నేషనల్లో ఓకే మరి అతను ఎలైట్ జాబితాలో లెజెండరీ క్యాప్టెన్లు రికీ పాంటింగ్ మరియు గ్రేమ్ స్మిత్నో వారి యొక్క సరసన చేరినట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది ఓకే నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి రాష్ట్రపథం ఎనభై రెండు వర్షోన్ కి స్వర్ణిం గాదా అనేటువంటి పుస్తకాన్ని హోం మంత్రి అమిత్ షా ఇటీవల విడుదల చేశారు మరి పుస్తకము ఏ సంస్థ గురించి తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ సిఆ సిఆర్పిఎఫ్ ఓకే సిఆర్పిఎఫ్ నెక్స్ట్ ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఈ సంవత్సరము నిర్వహిస్తారు నిర్వహించారు కూడా ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్లో నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో ప్రతి సంవత్సరము సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై నాలుగు ఫిబ్రవరిన నెక్స్ట్ వన్ చూద్దాం సిఆర్పిఎఫ్ అనుభవజ్ఞుల దినోత్సవం భారతదేశంలో ఎప్పుడు పాటిస్తారు ఆన్సర్ ఆప్షన్ డి ఫిబ్రవరి మూడవ శుక్రవారము ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం మధ్యప్రదేశ్లోని హౌషంగాబాద్ నగరాన్ని డాష్గా మార్చాలని యోచిస్తున్నారు ఏ పేరు అంటే పేరు మార్చాలని చూస్తున్నారు సింపుల్ ఏ పేరు అది ఆన్సర్ ఆప్షన్ సి నర్మదాపురము ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నాసా ఇటీవలే ఒక అంతరిక్ష సరఫరా నౌకను ప్రారంభించింది సో మరి మాజీ నల్ల జాతి నాసా గణిత శాస్త్ర గురాలి పేరైతే దీనికి పెట్టడం జరిగింది మరి తాను అమెరికాను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు మార్గదర్శక శాస్త్రవేత్త పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి ఆప్షన్ ఏ సారీ ఆప్షన్ ఏ క్యాథరిన్ జాన్సన్ ఓకే ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ క్యాథరిన్ జాన్సన్ నెక్స్ట్ వన్ చూద్దాం కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏ రాష్ట్రం నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక ఓకే కర్ణాటక నెక్స్ట్ వన్ వింటర్ గేమ్స్ మాత్రము ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ వన్ ఇటీవల కన్ను మూసిన రాహుల్ కుల్లార్ ఏ సంస్థకు మాజీ చైర్పర్సన్ ఆన్సర్ ఆప్షన్ సి ట్రాయ్ ఓకే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉంది సమ్మిట్ ఈవెంట్ యొక్క ఏ ఎడిషన్ అవుతుంది ఇది ఆన్సర్ ఆప్షన్ డి రెండవ ఎడిషన్ అవుతుంది ఆల్రెడీ జరిగింది ఫ్రెండ్స్ ఇది మనం చెప్పుకునేటివి ప్రీవియస్ క్వశ్చన్స్ భారతదేశము తన మొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన ఏ ఆఫ్రికన్ దేశంతో రక్షణ ఆస్తుల సేకరణకు వంద మిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది మరి ఏ దేశంతో ఆన్సర్ ఆప్షన్ బి మ్యారిషస్ ఓకేనా గా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ టెన్త్ క్వశ్చన్ ఎందుకు ఇది డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిస్తే ఇది ఆన్సర్ చేయండి ఇది యాక్చువల్గా ఈ క్వశ్చనే కొంచెం ఫ్రేమింగ్ అనేది మిస్ అయింది ఓకే సో ఏ ఆఫ్రికన్ దేశంతో కాదు సో ఏంటంటే భారతదేశం తన మొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి ఆఫ్రికన్ దేశంతో రక్షణ ఆస్తుల సేకరణకు వంద మిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది ఏ దేశానికి ఓకేనా ఏ దేశానికి ఇవ్వడం జరిగిందంటే ఆన్సర్ ఆప్షన్ బి మ్యారిషస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మ్యారిషస్ దేశము ఏం చేస్తుందంటే ఈ అమౌంట్తో ఆఫ్రికన్ దేశంలో రక్షణ ఆస్తుల సేకరణకు ఈ అయితే ఉపయోగించడము జరుగుతుంది నేను ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్ నో ప్రాబ్లం క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మారుస్తాను ఓకే నెక్స్ట్ వన్ డైలీ టెన్ జీకే క్వశ్చన్స్ సో ఈ రోజు మనం జీకే క్వశ్చన్స్ ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఆరు తిరుగుబాటుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూద్దాము వన్ మార్క్ కంపల్సరీగా వస్తుంది ఇందులో నుంచి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైన్యాధికారి ఎవరు ఆన్సర్ ఆప్షన్స్ సి లెఫ్టినెంట్ బాగ్ ఓకే బాగ్ సో ఇక్కడ మీకు ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే మనము అనకాడమీలో తొమ్మిది గంటలకి సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకుంటాం కరెంట్ అఫేర్స్ పైన అక్కడ కరెంట్ అఫేర్స్ ఉంటాయి స్టాటిక్ జీకే ఉంటాయి అడిషనల్ బిట్స్ ఉంటాయి సో మరి జనరల్ స్టడీస్ బిడ్స్ ఎన్ని ఉంటాయి తెలుసా ట్వంటీ ఉంటాయి ఫ్రెండ్స్ ట్వంటీ జనరల్ స్టడీస్ బిట్స్ కూడా ఉంటాయి సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా మాకు జాయిన్ అవ్వడానికి తెలియట్లేదు మాకు తెలియట్లేదు అంటే సో ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వండి ప్రతిరోజు షెడ్యూల్ అంతా కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా గైస్ ఓకే మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ లెఫ్టినెంట్ బాగ్ నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్లో బారక్పూర్ రెజిమెంట్లో జా తిరుగుబాటు చేసే ఆంగ్లేయులపై కాల్పులు జరిపిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మంగల్ పాండే ఓకేనా నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు ఏ విక్రింది వాటిలో ఆన్సర్ ఆప్షన్ బే ఆప్షన్ ఏంటి బొంబాయి మరియు మద్రాస్ వీరేంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొనలేదు గమనించాలి అందరూ కూడా అంతేకాకుండా ఇక్కడ ఒకవేళ మనకి హైదరాబాద్ అనిస్తే కూడా హైదరాబాద్ సంస్థానం కూడా పార్టిసిపేట్ చేయలేదు హైదరాబాద్ జునాగఢ్ ఏంటంటే ఇవి కొన్ని సంస్థానాలు బ్రిటిష్ వారికి తొత్తులుగా ఉండేవి ఫ్రెండ్స్ పూర్వకాలంలో సో పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు కాలంలో ఏంటి అంటే సో బ్రిటిష్ వారికి తొత్తులుగా ఉంటూ వారికి సహాయం చేసేవారు సైనిక పరంగా కావచ్చు ఏదే ఏ విధంగానైనా కూడా అందుకే కొన్ని ప్రాంతాలు పాల్గొనలేదు ఓకే గమనించాలి సో మరి ఇక్కడ మాత్రము బొంబాయి మరియు మద్రాస్ వారైతే పాల్గొనలేదు అన్నట్లుగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా జమీందారులు ఓకేనా వ్యాపారస్తులు కూడా పాల్గొనలేదు ఓకేనా అందుకే దీన్ని సైనిక తిరుగుబాటు అంటారు ఓకే సైనికులు మాత్రమే ఎక్కువగా పాల్గొన్నారు అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత ఇది జాతీయ ఉద్యమంగా మార్పు చెందింది ఓకే గమనించాలి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు క్రిస్టియానికి క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా అంటే ఏంటి అప్పుడు బ్రిటిషర్స్ క్రిస్టియన్సే కాబట్టి సో క్రిస్టియానిటీ పైన మేము యుద్ధం చేస్తున్నామను అంటూ వ్యాఖ్యానించిన వారు ఎవరు ఉంటే ఆప్షన్ బి రీస్ అనేటువంటి వ్యక్తి ఓకే రీస్ సాధారణ సేవల చట్టము కామన్ సర్వీసెస్ యాక్ట్ కానింగ్ లార్డ్ కానింగ్ అన్నట్టు పేరు ఓకేనా లార్డ్ కానింగ్ ఏ సంవత్సరంలో చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో నెక్స్ట్ తాంతియా తోపేని మోసం చేసి అతనికి అతనిని బ్రిటిష్ వారికి పట్టించిన అతని స్నేహితుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి మాన్సింగ్ ఓకేనా మాన్సింగ్ ఈయన తోపేని మోసం చేసి అతన్ని అతన్ని బ్రిటిష్ వారికి పట్టించిన మిత్రద్రోహియే మాన్సింగ్గా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు తక్షణమైనటువంటి కారణం ఏంటి చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సో మరి ఈ యొక్క తిరుగుబాటు కాలంలో ఏమైంది అంటే ఆవు మరియు పంది కొవ్వులను ఉపయోగించారు ఫ్రెండ్స్ ఏంటి వేటికి తూటాలకు సో యాక్చువల్గా చెప్పాలంటే ఆవు అనేది హిందువులకు చాలా పవిత్రమైనటువంటిదిగా చూస్తూ ఉంటాము మరి పంది అనేది ముస్లిం అంటే ఆ రోజు మనకు సైన్యంలో హిందువులు ప్లస్ ముస్లింలు కూడా ఉండేవారు అంత భారతీయులుగా కలిసికట్టుగా ఉండేవారం ఫ్రెండ్స్ అప్పుడు అయితే హిందువులకి ఆ వంట పవిత్రమైనది సో ఆ కొవ్వును ముట్టుకునేవారు కాదు నెక్స్ట్ పంది అంటే ముస్లింలకు పరమ దరిద్రంగా చూస్తారు ఫ్రెండ్స్ అంటే చాలా అసహ అసహ్యంగా చూస్తారు ఈ పంది కొవ్వును కూడా వాడడంతో ఏమైంది అంటే సో వారికి కూడా మేము దీన్ని చేయలేము అంటూ సో తక్షణ కారణంగా చెప్పుకోవచ్చు అంటే ఇమీడియట్ రీజన్గా ఇదే చెప్పుకుంటాం మనం ఆవు మరియు పంది కొవ్వుతో చేసినటువంటి పూట తూటాలను ఉపయోగించడము ఓకే నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఆరు నాటి సైన్యంలో బ్రిటిష్ వారు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో ఎంత బ్రిటిష్ వారు ఎంతమంది ఉన్నారు భారతీయులు ఎంతమంది ఉన్నారు ఆప్షన్ సి బ్రిటీష్ వారు నలభై ఐదు వేల మంది ఉంటే భారతీయులు రెండు లక్షల మంది ఉన్నారు మరి ఎందుకు ఓడిపోయాం మనము రీజన్ ఏంటి అంటే సో కుతంత్రాలు ఓకేనా కుతంత్రాలు అంతేకాకుండా ఇప్పుడు చూసాం కదా నానాసాహెబ్కి తన శత్రువే తన మిత్రువే శత్రువైపోయాడు సో అదేవిధంగా చాలా సంఘటనలు జరిగాయి ఇంకా మెయిన్ రీజన్ ఏంటి అంటే అధునాతనమైనటువంటి ఆయుధాలు లేకపోవడం మన దగ్గర అదొక మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు వీరు కొంతమంది ఉన్నా కూడా ఫిరంగులు కావచ్చు తుపాకులు కావచ్చు సో అవన్నీ వాడడము సో మన యొక్క భారతీయుల యొక్క నిష్పత్తి ఎంత ఉన్నా కూడా సో ఓడిపోవడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపిన నానే సాహెబ్ జనరల్ ఎవరు ఎవరు ఫ్రెండ్స్ మరి ఆప్షన్ బి తోపే ఓకే తాంతియా తోపే నెక్స్ట్ వన్ మంగల్ పాండే ఈశ్వరి పాండే ఎన్నవ భరక్పూర్ పటాలలో పనిచేశారు అంటే రెజిమెంట్ అన్నట్టు ఓకే మంగల్ పాండే ఈశ్వరి పాండే ఎన్నవ భరక్పూర్ రెజిమెంట్లలో పనిచేశారు ఆన్సర్ ఆప్షన్ బి ముప్పై నాలుగవ రెజిమెంట్లలో పనిచేయడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి అడిషనల్ క్విక్ రివ్యూ అయితే చూద్దాం అన్నీ కూడా ఓకే అంతేకాకుండా మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క మ్యాగ్జిన్ ఆర్కే పబ్లికేషన్ మ్యాగ్జిన్ ఎవరైనా కొనని వాళ్ళు ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే నాకుంది ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ విభాగంలో యాభై మార్కులు గాను ముప్పై ఎనిమిది మార్కులు జస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ మన యొక్క స్ట్రాటజీకి అడిషనల్ బిడ్స్ రూపంలోనే అంటే మన జనరల్ స్టడీస్ బిడ్స్ రూపంలోనే రావడం జరిగింది సో గమనించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే అంతేకాకుండా అనకాడమీలో తొమ్మిది గంటల నుంచి ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ప్రతిరోజైతే రావడం అయితే జరుగుతుంది ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో సో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ లైవ్ టెస్ట్ అది సో నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఏమైనా మిస్టేక్స్ పైన అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు నన్ను ఓకేనా చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఓకే లేట్ చేయకుండా క్విక్ రివ్యూ చూసేద్దాం భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య క్రీడలు మరియు యువత వ్యవహారాలపై అవగాహన ఒప్పందం అయితే కుదిరింది మరే దేశానికి మాల్దీవులకు మధ్య నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు ప్రతిపాదనను క్లియర్ చేస్తూ ఎన్ని కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై వేల కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల కేంద్ర ప్రభుత్వము లోక్సభలో ప్రవేశపెట్టిన మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఒకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఆన్సర్ సి ప్రాచీన వలస రాజ్యాల చట్టాలను రద్దు చేయడము ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం నూతన క్లౌడ్ ఆధారిత ఫైవ్ జీ రేడియో రెజ్ సొల్యూషన్ అభివృద్ధి చేయడానికి మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్తో భాగస్వామ్యము కుదుర్చుకున్న ఫెన్నిష్ టెలికామ్ పరికరాల తయారీ సంస్థ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ డి నోకియా నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విలువ ఆధారంగా ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ డాలర్ పరంగా ఎంత శాతం ఉంది అంటే ఎనభై ఎనిమిది శాతము ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ప్రముఖ భారతీయ టెక్ కంపెనీలు విప్రో టెక్ మహీంద్రా వంటి సంస్థలు ఏ దేశ కంపెనీలతో కలిసి ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఏ దేశంతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది ఏ దేశంతో ఫిన్లాండ్తో నెక్స్ట్ వన్ చూద్దాం కళ్యాణి గ్రూప్ ఆఫ్ ఇండియా మరియు ఏ దేశం యొక్క రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ మధ్య ఒక జాయింట్ వెంచర్ అయితే ఏర్పడింది అయినా కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కిట్లను విడుదల చేసింది మరి ఏ దేశంతో ఆన్సర్ ఇజ్రాయేల్ ఓకే ఇజ్రాయేల్ నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ప్రపంచ గాలి నాణ్యత నివేదిక ఐక్యూ ఎయిర్ ప్రకారము ప్రపంచ గాలి నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఏ రాజధాని నగరము మొదటి స్థానంలో ఉంది కాలుష్య నాణ్యత నివేదికలో ఆన్సర్ ఆప్షన్సీ ఏంటి ఢిల్లీ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం మరి ఇటీవల మరణించిన ప్రముఖ ఇంజనీర్ లవ్ ఓటెన్స్ ఏ ముఖ్యమైన ఆవిష్కర్త అంటే ఆప్షన్సీ రే టేప్ రికార్డర్ క్యాసెట్ రీల్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ డి ఎల్ సాల్వడార్ ఓకేనా సో మరి మీకు క్వశ్చన్ వేస్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మలేరియా కలిగించేటువంటి పరాన్న జీవి పేరు ఏంటి ఓకే పరాన్న జీవి వేరుంటుంది సో జీవి కూడా వేరుంటుంది ఫ్రెండ్స్ పరాన్న జీవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియాను కలిగించేటువంటిది దోమ ఓకేనా దోమ ఆర్డ ఎనాఫిలిస్ దోమ అంటారు మరి అందులో ఉండేటువంటి పరాన్నజీవి అంటే దోమ కాటేసినప్పుడు ఒక క్రీమ్ ఖచ్చితంగా మన శరీరంలోకి రావాలి కదా దాన్నే పరాన్నజీవి అంటాము మరి దాని పేరేంటి సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా సో కామెంట్ రూపంలో తెలిచేయండి నెక్స్ట్ చూసినట్లయితే సహకార పరిశోధన మరియు శిక్షణపై దృష్టి సారించడానికి శామ్సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ అడిషనల్ క్వశ్చన్స్ రాష్ట్ర ప్రథం యూ వర్షోకి స్వర్ణం ఘాదా అనేటువంటి పుస్తకాన్ని హోం మంత్రి అమిత్ షా ఇటీవల విడుదల చేశారు ఈ పుస్తకము ఏ సంస్థ గురించి తెలియజేస్తుందంటే సిఆర్పిఎఫ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఈ సంవత్సరం నిర్వహిస్తారు నిర్వహించారు కూడా మధ్యప్రదేశ్లో నెక్స్ట్ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు అంటే ఆప్షన్ బి ఇరవై నాలుగు ఫిబ్రవరి నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అనుభవజ్ఞుల దినోత్సవం భారతదేశంలో ఎప్పుడు పాటిస్తారు అంటే ఆప్షన్ డి ఫిబ్రవరి మూడవ శుక్రవారం నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ నగరాన్ని ఏ పేరుగా మార్చాలని యోచిస్తున్నారంటే నర్మదాపురము ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాసా ఇటీవలే ఒక అంతరిక్ష సరఫరా నౌకను ప్రారంభించింది సో మాజీ నలజాతి నల్లజాతి నాసా గణిత శాస్త్రజ్ఞురాలి పేరైతే పెట్టారు దీనికి మరి తాను అమెరికాను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు మరి ఆ యొక్క మార్గదర్శక శాస్త్రవేత్త పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ క్యాథరిన్ జాన్సన్ నెక్స్ట్ వన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏ రాష్ట్రం నిర్వహించిందంటే ఆప్షన్ బి కర్ణాటక ఇటీవల కన్ను మూసిన రాహుల్ కుల్లార్ ఏ సంస్థకు మాజీ చైర్పర్సన్ అంటే ఆప్షన్ సి ట్రాయ్ నెక్స్ట్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సింది సమ్మిట్ ఈవెంట్ యొక్క ఎడిషన్ ఏది అవుతుంది అంటే ఆప్షన్ డి రెండవది సో ఇది మిస్టేక్ అయింది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే చూద్దాం సో ఎగ్జాక్ట్ చెప్తాను భారతదేశము తన మొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన సో ఆఫ్రికన్ దే ఏ ఆఫ్రికన్ దేశంతో రక్షణ ఆస్తుల సేకరణకు వంద మిలియన్ డాలర్లను తీసుకున్నటువంటి దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ బి మ్యారిషస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వన్ డైలీ జీకే క్వశ్చన్స్ మంగల్ పాండే చంపబడిన ఆంగ్లేయ సైనిక్ సైనికాధికారి ఎవరు ఆప్షన్సీ లెఫ్టినెంట్ బాగ్ నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్లో భారత్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసిన చేసే ఆంగ్లేయులపై కాల్పులు జరిపిన వారు ఎవరంటే ఆప్షన్ బి మంగల్ పాండే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు ఏవి అంటే ఆప్షన్ ఏ బొంబాయి మరియు మద్రాస్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధమని వ్యాఖ్యానించిన వారు ఎవరు సార్ ఆప్షన్ బి రేస్ నెక్స్ట్ వన్ సాధారణ సేవల చట్టము కామన్ సర్వీసెస్ యాక్ట్ లార్డ్ కార్నింగ్ ఏ సంవత్సరంలో చేశారు ఆప్షన్ సి పద్దెనిమిది వందల యాభై ఆరు నెక్స్ట్ మోసం చేసి అతనిని బ్రిటిష్ వారికి అప్పగించిన పట్టించిన అతని స్నేహితుడు ఎవరంటే ఎవరు ఆప్షన్ డి మాన్సింగ్ మిత్రద్రోహి సింగ్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటి అంటే ఆప్షన్ ఏ ఆవు మరియు పంది కొవ్వులను పోసిన తూటాలను ఉపయోగించడము పద్దెనిమిది వందల యాభై ఆరు నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి ఎంత అంటే ఆప్షన్ సి నలభై ఐదు వేలు బ్రిటిష్ వారు రెండు లక్షలు భారతీయులు ఉన్నప్పటికీ కూడా సో బ్రిటిష్ వారు అత్యాధునిక ఆయుధాలు పిరంగులు ఉపయోగించి భారత సైన్యాన్ని ఓడించడం అయితే చూడవచ్చు నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపిన నానాసాహెబ్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి తాంతియా తోపే నెక్స్ట్ వన్ మంగల్ పాండే ఈశ్వరి పాండే ఎన్నవ భారత్పూర్ పటాలలో లేదా రెజిమెంట్లలో పనిచేశారు సో ఆప్షన్ బి ముప్పై నాలుగవ రెజిమెంట్లో పనిచేశారు సో ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా అంటే చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కూడా చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి అంతేకాకుండా అనకాడమీలో ప్రతిరోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్ టైం తొమ్మిది నుంచి పది గంటల వరకు కంపల్సరీగా క్లాస్ ఉంటుంది ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ అది ఓకేనా ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని అంశాలపైన ఎగ్జామ్ పెడతాను సో మీరు ఎంతవరకు గుర్తుంచుకున్నారో అక్కడ నాకు తెలుస్తుంది ఓకేనా సో అందరూ కూడా రండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా అనక ఈ యొక్క యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని వింటున్న వారు కూడా సో వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను అందులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎవరంటే వన్ అవర్ క్లాస్ వింటాము మేము ఇంట్రెస్ట్గా మాకు అంత టైం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి మీకు అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అనేస్ డే బాయ్